వెల్కమ్ టు దేశీప్లాజా వ్యూస్. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను. ఆ పాట విన్న తర్వాత ఆ పాట వెనకాల ఉన్న ప్రముఖులు ఎవరో మీకే తెలుస్తుంది. నీతో చెప్పనా ఓ చిన్న మాట కూసే కోయిలా, ఏమో ఎందుకో నా గుండెలో నా ఊగే ఊయలా. సో ఈ పాట విన్న వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాట ఎవరిది, ఈ పాట ఎవరు కంపోజ్ చేశారనేది. అదేనండి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ అగ్ర సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ గారు ఇప్పుడు మన ముందున్నారు. సో వారితో మనం మంచి కబుర్లు చెప్పుకుంటూ ఈ సమయాన్ని కాలక్షేపం చేద్దాం. అనూప్ రూబెన్స్ గారు ఎలా ఉన్నారు సార్? హాయ్ అండి. మా డాలస్ దేశీప్లాజా వ్యూవర్స్ అందరికీ ఒకసారి పెద్ద హాయ్ చెప్పండి సార్. డాలస్లో ఉన్న అందరికీ అండ్ ముఖ్యంగా దేశీప్లాజా వ్యూవర్స్కి అందరికీ హాయ్. రైట్. సో అనూప్ రూబెన్స్ గారు, అసలు మీరు మ్యూజిక్ డైరెక్టర్గా జై సినిమాతో పరిచయం అయ్యారు మాకు అందరికీ తెలిసిందే. అసలు మీరు ముందు దానికంటే ముందు కూడా ఒక కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారు. సో ఎవరెవరి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారు తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ ఇండస్ట్రీకి రాకముందు, అంటే ఇండస్ట్రీ అంటే ఫిలిం మ్యూజిక్ కంపోజ్ కాకముందు, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్కి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశానండి. దాంట్లో కొన్ని సీరియల్స్ ఉన్నాయి, కొన్ని యాడ్స్ ఉన్నాయి, కొన్ని మూవీస్ ఉన్నాయి అండ్ చాలా మట్టుకు మూవీస్ ఉన్నాయి. సో స్టార్టెడ్ విత్ ఆర్పి గారు అండ్ చక్రి గారు అండ్ రమణ గోగుల గారు యా శ్రీలే, ఎంఎం శ్రీలేఖ, ఇలా అందరి దగ్గర ఒక, కానీ ఎక్కువ ఆర్పి అండ్ చక్రి చేశాను. ఆర్పి అండ్ చక్రి గారు చేస్తారు. సో ఆర్పి గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అంటే లైక్ నాకు ఎలా అంటే ఆర్పి గారితోనైనా చక్రి గారితోనైనా ఇట్స్ లైక్ ఫ్యామిలీ రిలేషన్ టైప్లో, అండ్ లైక్ ఒక బ్రదర్లీ రిలేషన్ అన్నమాట. చాలా బాగా ఉండేది ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలీదు. ఐఎమ్ జస్ట్ ఫస్ట్, అంటే లైక్ ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అండ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి నాకు ఫిలిం మ్యూజిక్ అంటే చాలా న్యూ నాకు. ఓకే, ఆ టైప్ స్టేజ్లో నేను ఫిలిం కీబోర్డ్ వర్క్ చేయడం అండ్ అందరు సపోర్టివ్గా ఉండడం, సో వెరీ గుడ్ అండి. అంటే మీరు స్వతహాగా చిన్నప్పటి నుంచి ఏజ్లో మీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది సార్? అయ్యో, చిన్నప్పటి నుంచి అది లైక్ నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. ఓకే, లైక్ ఫ్రమ్ 4th స్టాండర్డ్ అన్వర్డ్స్ లైక్ ఐఎమ్ ఇన్ టు మ్యూజిక్ అండి. అంటే మీకు, మీరు చిన్నప్పుడు అంటే ఏదైనా కొంత సహజంగా కొన్ని పాటలు విని, కొన్ని కొంతమంది సంగీత దర్శకులు సంగీతం విని మనకి మ్యూజిక్ మీద ప్యాషన్ తోటి ఇండస్ట్రీకి రావాలని ఆశ కలుగుతుంది, మీకు అలాంటి ప్యాషన్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారా? యా డెఫినెట్గా అండి. అంటే లైక్ వి గ్రో అప్ లిజనింగ్ టు ఆల్ ద సాంగ్స్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ సార్, ఇళయరాజా సార్ అండ్ ఆర్డి బర్మన్ గారు, ఇలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజిషన్ సాంగ్స్ వింటూ వీళ్ళందరూ ఒక ఇన్స్పిరేషన్ అండి. ఓకే, సో మీరు ఫస్ట్ టైం ఆర్పి పట్నాయక్ గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారు కదా, అంటే మిమ్మల్ని యాక్చువల్గా నేను హోలీ ఆడియో క్యాసెట్ దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను. మీ సాంగ్స్ అన్ని చాలా చాలా డీటెయిల్గా వింటూ, ఆ లిరిక్స్ అన్ని వింటూ, ఆ ట్యూన్ని జాగ్రత్తగా వింటూ వస్తుండేవాడి అనమాట. మీరు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్పి పట్నాయక్ గారు సడన్గా మ్యూజిక్ ఆపేసి ఆయన హీరోగా వెళ్ళిపోయారు. అదే టైంలో తేజ గారు చేసినటువంటి మూవీ ది జై, సో ఆ మూవీకి మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టారు. సో అంటే దీని వెనక, అంటే మీరు ఇమీడియట్గా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కదా, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ సందర్భంలో? అంటే యాక్చువల్లీ అలా ఆయన హీరోగా డైరెక్షన్ చేసినందుకు నన్ను పెట్టలేదు యాక్చువల్లీ. ఓకే, తేజ గారు ఫస్ట్ నుంచి నన్ను, అంటే లైక్ ఒక 2-3 ఫిలిమ్స్ తర్వాత అప్పటి నుంచే ఉండే, అంటే పూరి సార్, తేజ గారు అండ్ వినాయక్ సారు, అట్లా ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా అడిగేవాళ్ళు అనమాట, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తావా, నేను ఇంట్రడ్యూస్ చేస్తావా అది అంటే, నేను అప్పుడు కొంచెం టైం కావాలి సార్, నేను ఇప్పుడిప్పుడే వచ్చాను, నేను టుక్ టైం అనమాట, అది రీజన్ కాదు యాక్చువల్లీ. ఓకే ఓకే, బట్ అంటే ఆర్పి గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది కదా, డైరెక్షన్ పైన కూడా, అంటే ఈవెన్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు కూడా చెప్పేవాడు ఓకే డైరెక్షన్ చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ అప్పుడు, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎ ప్యాషన్ అంతే. ఓకే, సో సో అదైతే రీజన్ కాదనమాట ఆర్పి పట్నాయక్ గారు? లేదు, అది రీజన్ ఏం కాదు. ఓకే, చాలా మందికి అది రీజన్ అనుకుంటుంటారు, బట్ ఇవాళ నలిఫై అయిపోతుందండి, మీరు చెప్పారు కదా. అంటే అదేం రీజన్ కాదు, అంటే దానికన్నా బిఫోరే నాకు చాలామంది అడిగారు
బట్ ఐ టుక్ టైం అనమాట. నేను ఒక ఆర్టికల్ లో చదివాను పూరి జగన్నాథ్ గారు మీరు పైసా ఫస్ట్ నాకు ఇచ్చిందే, ఫస్ట్ పూరి సారే నాకు ఇది ఇచ్చారు, అంటే లైక్ ఆఫర్ ఇచ్చారు అనమాట, చేస్తావా అని అడిగారు. ఏ మూవీ తెలుసుకోవచ్చా సార్? అది ఈడియట్ కి అడిగారు. ఈడియట్ కి? ఓకే. ఈడియట్ కి అడిగారు యాక్చువల్లీ. ఇట్ ఇస్ ఆన్ సుబ్రహ్మణ్యం నేను కీబోర్డ్ వర్క్ చేశాను. ఓకే. ఈడియట్ అండ్ దాని తర్వాత చేస్తావా అని అడిగారు అప్పుడు. సో అప్పుడప్పుడే నేను కొంచెం ఇంకా సెటిల్ అవ్వాలి సార్, ఇంకా నేర్చుకోవాలి అని చెప్పాను. ఓకే. సో రెడీ ఉన్నప్పుడు జాబ్లే చేద్దామన్నా. ఓకే. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, రీసెంట్గా తేజ గారిది నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ అయింది కదా, అందులో జోగేంద్ర జోగేంద్ర సాంగ్ అయితే సూపర్ అసలు అందరినీ ఒక ఊపు ఊపేసింది ఆ సాంగ్ అయితే. ఆ సాంగ్ యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే వెంకటేష్ గారి కోసం ఒక 10 ఇయర్స్ బ్యాక్ కంపోజ్ చేశారట. అవును. వెంకటేష్ గారు అసలు ఆ మూవీ ఏంటి అసలు తెలుసుకోవచ్చు కొంచెం దాని గురించి? 10 ఇయర్స్ కాదు యాక్చువల్లీ, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. అది సావిత్రి అని ఒక సబ్జెక్ట్ తేజ సార్ వెంకటేష్ గారికి చెప్పారు. ఓకే. సో చాలా మంచి సబ్జెక్ట్ అది. ఓకే. దాంట్లో సిచ్యువేషన్స్ అన్ని మేము అంటే నేను తేజ గారు ఎట్లా వర్క్ చేస్తామంటే, ఏదైనా స్క్రిప్ట్ అనుకుంటే తేజ గారు ఫస్ట్ మ్యూజిక్ సిట్టింగ్సే ఉంటుంది, అంటే ఇంకా స్క్రిప్ట్ వర్క్ 100% అవ్వకముందు నుంచి కూడా ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ పైన కూర్చుంటారు, ఎందుకంటే ఆయన మ్యూజిక్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తారు ఇంకా. సో దట్స్ హౌ వి వర్క్ అనమాట. సో ఆ సినిమాకి అలాగే చేసాము, కంపోజ్ చేసాము. తర్వాత అది ఏదో రీజన్స్ వల్ల మెటీరియల్స్ అవ్వలేదు ఆ ప్రాజెక్ట్, సావిత్రి అనే ప్రాజెక్ట్. అప్పుడు ఆ సాంగ్స్ అలాగే నేను ఇప్పుడు ఒక డైరెక్టర్తో వర్క్ చేస్తే ఆ ఫోల్డర్ అలా పెట్టేస్తాను సపరేట్గా. సో మొన్న నేనే రాజు నేను మంత్రి మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పుడు సరేగా ఒకసారి ఊకే వింటారా సార్ అప్పుడు చేసిన కంపెనీ పెట్టు పెట్టాను. అప్పుడు వినేసి మనకి మన సిచ్యువేషన్కి ఇప్పుడు జోగేంద్ర జోగేంద్ర ఉన్నది కదా ఆ పాట ఒకటి, అండ్ దేవుడితో సమరం అనే సాంగ్ ఉంది కదా, ఈ రెండు సాంగ్స్ మన సిచ్యువేషన్కి యాజ్ ఇట్ ఈజ్ యాప్ట్ అను, మనం ఈ రెండు సాంగ్స్ యూజ్ చేద్దామని అప్పుడు చెప్పారు. ఓకే. సో నాకు అలా చాలా ట్యూన్స్ అయ్యాయి. ఓకే. మ్యూజిక్ అనేది ఎక్స్పైరీ డేట్ ఉండదు అని, లైక్ ఇప్పుడు అది 5 ఇయర్స్ అయిపోయింది దానికి, అది కొత్తగా మెలోడీ అండ్ మ్యూజిక్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది సార్. నిజంగా సాంగ్ ఇప్పుడు విన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంది సాంగ్. సో దో ఇట్ ఈస్ కంపోజ్డ్ 5-6-7 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు విన్నా కానీ చాలా ఫ్రెష్గా ఉంది. నిజంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా మ్యూజిక్ దేర్ ఇస్ నో ఎక్స్పైరీ. తర్వాత ఇంకొక క్వశ్చన్ సార్, మీరు మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా అంటే ఈ రోజుల్లో పాతకాలంలో కాదు ఫస్ట్ సిచ్యువేషన్కి ట్యూన్ కంపోజ్ చేస్తారు, తర్వాత లిరిక్ దాన్ని యాడ్ చేస్తారు. సో స్వతహాగా మీకు లిరిక్కి ట్యూన్ కంపోజ్ చేయడం ఇష్టమా, ట్యూన్కి లిరిక్ ఇస్తే బాగుంటుంది అనుకుంటారా? అంటే యాక్చువల్లీ ట్యూన్కి లిరిక్స్ చేస్తారా ఇప్పుడంతా అలాగే చేస్తాం అని, ఎందుకంటే లైక్ ఫస్ట్ ఒక మనకు ఒక క్రియేటివ్ థాట్ ఉంటుంది కదా. ఓకే. ఆ సిచ్యువేషన్ విని కంపోజ్ చేసేటప్పుడే. సో లైక్ ఆ దాంట్లో వచ్చిన ట్యూన్ మనకు అంటే కొంచెం ఆపినట్టు అవుతుంది, అంటే లైక్ ఒక చిన్న లిరిక్ ఉంటే ఫస్ట్ ఒక చిన్న బాండేజ్ లాగా ఉంటుంది, ఆ లిరిక్కి ట్యూన్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఫ్లో కొంచెం ఇదవుతుంది. బట్ ఇదర్వైజ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటే అది సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఫస్ట్ లిరిక్స్ రాసి చేస్తాం. సో మీరు ఏదైనా అట్లాగా లిరిక్కి ట్యూన్ కంపోజన్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయి సార్? చాలా తక్కువ అండి. అంటే నేను మన సాయిధరమ్ తేజ్ మూవీ పిల్లను జీవితంలో ఒకటి క్లైమాక్స్ సాంగ్ ఉంటుందండి, పవర్ఫుల్ సాంగ్. ఓకే. అది అశోక్ తేజ గారు లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేశారు. సుద్దాల అశోక్ తేజ గారు. అది అలా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చేస్తే కనుక. సో మీకు బేసిక్గా అయితే ఏది ఇష్టం? నాకు ట్యూన్ చేసి దానికి సిచ్యువేషన్ ట్యూన్ కంపోజ్ చేసి తర్వాత దానికి లిరిక్ యాడ్ చేస్తాం. ఈ పైసా వసూల్ మూవీకి గురించి అసలు మీకు ఆఫర్ పూరి జగన్నాథ్ గారు ఇచ్చారు బాగానే ఉంది, అంటే మీరు ఎట్లా అసలు బాలయ్య బాబు గారికి చేయటం అంటే చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇంతకుముందు మీరు కీబోర్డ్ ప్లేయర్గా పనిచేస్తారు కదా ఆర్పి పట్నాయక్ గారి దగ్గర, ఆర్పి పట్నాయక్ గారు అంటూ ఉండేవాళ్ళు ఇట్లా పెద్ద హీరోల దగ్గర చేయాలని, పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా చేయాలని కూడా చాలా ఇష్టం అయ్యింది. ఆ కోరికని మీరు కాటం రైటర్ రీచ్ చేసుకున్నారు, అదేవిధంగా బాలయ్య బాబు కూడా చాలా పెద్ద హీరో, ఆయనతో ఆయన మూవీకి మీరు సంగీత దర్శకుడు వ్యవహరించారు కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అండి, ఎందుకంటే పెద్ద స్టార్స్ వాళ్ళు అండ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ అంటే వాళ్ళ ఫిలిమ్స్ చూసి వాళ్ళ సాంగ్స్ వినేసి అలాంటి వాళ్ళతో మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నామంటే డెఫినెట్గా అది జస్ట్ కాస్ గ్రేట్స్.
అలాంటిది పవన్ కళ్యాణ్ సార్తో రెండు ఫిలిమ్స్ చేశాను, వెంకటేష్ గారితో, నాగార్జున సార్తో, అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారితో ఫస్ట్ ఫిలిం అండి. అంటే లైక్ ఇట్స్ ఎ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళలో ఒకటి నేర్చుకోవచ్చు అండి. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ అనమాట. బాలకృష్ణ గారు దానిలో చాలా ఎనర్జీ అండి. ఆయనకు ఎంత ఎనర్జీ అంటే స్క్రీన్ పైన కన్నా మామూలుగా చాలా ఎనర్జెటిక్ ఉంటారు ఆయన. ఓకే, పైసా వసూల్లో అలాగే మీరు బయట ఎలా ఉంటారో స్క్రీన్ పైన అలా ఉంటారు ఆయన. అంతే ఎనర్జెటిక్గా ఈ ఫిలింలో ఉంటారు. మీరు చూస్తారు ఆ క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది ఆయనది. టూ మచ్ ఎనర్జెటిక్ అండ్ జోవేల్గా ఫన్ అంటే. అండ్ వన్ మోర్ థింగ్, వర్క్ పట్ల డెడికేషన్. మళ్ళీ ఇప్పుడు నేను అంటే లక్కీలే ఒక సాంగ్ పాడించడం జరిగింది, మామాయక్పెగ్గల. ఆయన ఎంత ఇంట్రెస్ట్ అండి పాటలు అంటే ఆయనకి. స్టూడియోకి ఎన్నోసార్లు వచ్చేవాడు. ఓకే, అండ్ పాట ఇది బాగుంది సార్ అన్నా కూడా ఒకసారి విని ఏమన్నా ఇంకా చేయాలా ఇంకా చేయాలా అంటే అంత ఇంట్రెస్ట్ ఆయనకి. డెడికేషన్. అంత పెద్ద స్టార్ అయినా కూడా ఆయన వచ్చి కూర్చొని స్టూడియోకి మళ్ళీ వచ్చి ఆయనకు వినాలనిపించినప్పుడు అనుప్ ఎక్కడున్నావు అంటే స్టూడియోలో ఉన్నాయంటే వచ్చేస్తున్నా 5 మినిట్స్లో అని. ఆయన ఇల్లు దగ్గరే స్టూడియో ఫిలిం నగర్లో. వచ్చేసి కూర్చొని లైక్ మళ్ళీ ఫుల్ ఎంజాయ్ చేసి అంటే దట్స్ హౌ హిస్ ప్యాషన్. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ద వే పూరి సార్ ఆయనతో చేయించారు డైలాగ్ డెలివరీ కానీ. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్నపిల్లలు ఎవరు చూసినా కూడా ఆ డైలాగ్స్ చాలా ఫన్గా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఒక జంగల్ బుక్ లో పులిలాగా అవన్నీ అది అన్ని జనాలకు ఎక్కేసాయి. సో దట్స్ వాట్ పీపుల్ వాంట్. అంటే జగన్ సార్ ఈ స్పెషలిస్ట్ ఇన్ డైలాగ్స్. హీరోయిస్ అని కూడా డైలాగ్స్ రూపంలో ఎలివేట్ చేస్తారు బాగా. మహేష్ బాబు గారి పండుగ డైలాగ్ కానీ అసలు ఏదైనా తీసుకుంటే ఈ దీంట్లో కూడా ఒక ఇంటర్వెల్ లో ఒక డైలాగ్ ఉంటుంది అండి, చాలా బాగుంటుంది. ఓకే, అవుటర్స్ నాట్ అలౌడ్ అని ఒక డైలాగ్ ఉంటుంది, అది ఫిలిం తో చూస్తే చూద్దాం చూసి అందరూ ఖచ్చితంగా అప్పుడే రివీల్ చేయటం. ప్రేక్షకులకి ఇంకొక కొన్ని క్వశ్చన్స్ సార్. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? నాకు ఏఆర్ రెహమాన్ సార్, ఏఆర్ రెహమాన్ అల్టిమేట్. ఆయన తర్వాత ఇంకెవరైనా? ఓకే, మీ ఫేవరెట్ సింగర్? నాకు శ్రేయా ఘోషల్ అండి. అండ్ హరిహరన్ గారు, బాలు గారు. హరిహరన్ గారు, బాలు గారు. ఓకే అండి. మీ ఫేవరెట్ లిరిసిస్ట్? అంటే నాకు అందరు ఇష్టం అండి. నాకు తెలుగులో చంద్రబోస్ గారు, ఓకే, అనంత్ శ్రీరామ్, ఓకే, భాస్కర భట్ల. ఓకే, ఇంకో క్వశ్చన్ అండి. మీకు యాక్చువల్గా చాలా ఫస్ట్లో కొన్ని మూవీస్ చేశారు కదా, చేసిన తర్వాత ఒక మూవీ బాగా బ్లాక్ బస్టర్ అయింది మీకు. ఆ బ్లాక్ బస్టర్ ఏంటంటే నేను బ్లాక్ బస్టర్ అనుకుంటాను. అది ఆడియో పరంగా కూడా అద్భుతమైన విజయం అది, ప్రేమ కావాలి. నేను యాజ్ అ ఫ్యాన్గా మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాను కాబట్టి మీ కెరీర్లో ఒక కమర్షియల్ బ్రేక్ అనూప్ రూబెన్స్ అంటే ఇది అని ప్రపంచానికి తెలిపిన సినిమా ప్రేమ కావాలి. కరెక్ట్. ప్రేమ కావాలితో ప్రతి పాట, ఒక్కొక్క పాట నిజంగా అద్భుతంగా కంపోజ్ చేశారు. అసలు ఆ మూవీకి ఆఫర్ రావడానికి నాకు తెలిసిన విషయం ఏంటంటే దాని డైరెక్టరు మన నువ్వే కావాలి డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఏదో ఒక రేడియోలో మీ సాంగ్ విని, ద్రోణలో ఒక సాంగ్ విని, ఆ సాంగ్ నచ్చి ఎవరు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇంత మాట్లాడదామని మిమ్మల్ని కాంటాక్ట్ చేశారట. అసలు అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ నాకు అంటే నా కెరీర్లో నా లైఫ్లో అంటే జరిగిపోయాయండి అన్నీ. అంటే లైక్ నేను అనుకున్నది కొన్ని అనుకునేవి, కొన్ని అనుకోని కూడా జరిగినాయి. అంటే నాకు ఎక్స్పెక్ట్ చేయని కూడా జరిగినాయి జస్ట్ గాడ్స్ గ్రేస్ వల్ల. ఇప్పుడు నేను విజయభాస్కర్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నువ్వే కావాలి సాంగ్స్ చాలా ఇష్టం నాకు. ఆయనకు అంటే ఆ మ్యూజిక్ టేస్ట్ తెలిసిపోతుంది డైరెక్టర్ మ్యూజిక్ టేస్ట్ అక్కడే తెలిసిపోతుంది సాంగ్స్ ఎప్పుడైతే మనం వింటాము. క్లైమాక్స్ సాంగ్తో ముగించారంటే అది నాకు ఉండేది. అంటే చాలా మంచి డైరెక్టర్ ఉన్నట్టున్నారు, ఆయన మంచి సాంగ్స్ చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉండే. బట్ విదిన్ నో టైమ్ అండి, లైక్ అంటే ఒక 1-3 మంత్స్లోనే అనుకుంటా ఆయన నుంచి కాల్ వచ్చింది. నేను సర్ప్రైజ్ అంటే నేను వెళ్ళినట్టే ఆయనే కాల్ చేశారు. ఆ ద్రోణ పాట ఏమాయ చేసావే అనే సాంగ్ విని ఆయన ఎఫ్ఎంలో వినేసి చదివాను ఇక్కడ ఒక ఆర్టికల్. సో ఎక్కడ అను పని ఇట్లా ఇప్పుడే స్టార్ట్ అయ్యారు సార్, ఇప్పుడే వస్తున్నారంటే
ఎట్లయినా కలవాలని ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి ఆఫీస్కి పిలిపించాను. ఓకే, కాంటాక్ట్ నెంబర్ తీసుకొని పిలిచి అప్పుడు నేను సార్ మీరు షాకింగ్గా ఉండే యాక్చువల్లీ, ఎందుకంటే నేను అప్పుడప్పుడే మ్యూజిక్ డైరెక్షన్ కంపోజ్ అంటే లైక్ ఒక 3-4 ఫిలిమ్స్ చేశాను అప్పటికి. అండ్ ఇస్ సక్సెస్ ఫిలిమ్స్ ఉన్నాయి కానీ కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు కాబట్టి నేను నాకు అదొక అంటే ఐ వాజ్ ఎగ్జైటెడ్ అనమాట. అరే సార్ ఆయన పెద్ద డైరెక్టర్ కాబట్టి, సో ప్రేమ కవాలి చేసాము. అండ్ ప్రేమ కవాలి ఇస్ మై ఫస్ట్ 100th ఫిలిం అండి, అంటే 100 డేస్ ఆడిన ఫిలిం. అదే నాకు తెలిసిన ఓకే, యాజ్ అ ఫ్యాన్గా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను కాబట్టి అప్పటివరకు తెలుసు నాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఎలా ఉంటుంది తెలుసు. అప్పుడు ఫ్రెండ్స్ వచ్చి అనూప్ రూబెన్స్ తెలుసా నాకు చెప్తుంటే నేను ఆయన చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అనేవాడిని అనమాట. తర్వాత ఇంకో క్వశ్చన్ సార్, ఇది మీ కెరీర్లో అది ఫస్ట్ బ్లాక్ బస్టర్, తర్వాత ఫస్ట్ ఫిలింఫేర్ అవార్డు వచ్చి మాత్రం మనం చిత్రానికి. అవును, మనం చిత్రానికి అసలు విక్రమ్ కుమార్ గారు మిమ్మల్ని ఎలా అసలు అంటే ఎంతమంది చేశారు మీరు గుండెజారి గల్లంతైందే? గుండెజారి కాదు, సారీ, ఇష్క్ అండి. ఇష్క్ చేశారు కదా, ఇష్క్. అసలు ఆయనతో మీకు ఎలా అసలు ఎలా మీ ఇద్దరికి సేమ్ అండి? యాక్చువల్లీ అది కలవడానికి కూడా సేమ్ రీజన్, ఇంకొక రీజన్ ఏంటంటే ద్రోణ పాట అండి. ద్రోణ పాట అది కూడా ఏమై చేసావే అనే సాంగ్. నితిన్ వాళ్ళు నాకు యాక్చువల్లీ ఆయన చెన్నై అతను, ఆయన తెలీదు మన గురించి తెలీదు విక్రమ్ కుమార్కి. అయితే నితిన్ సుధాకర్ రెడ్డి సార్ ఏంటంటే అనూప్ అని ఇక్కడ ఉన్నారు, మనకు ద్రోణ బాగా చేశాడు, మనము నెక్స్ట్ ఫిలిం పెట్టుకున్నామంటే ఆయనకు వీళ్ళు చెప్పకముందే ఎవరు మ్యూజిక్ డైరెక్షన్ ఎవరు చేద్దామని ఈ సెలెక్షన్స్ టైంలో ఆయన అతనే చెప్పారంట. ఒక సాంగ్ నేను మొన్న విన్నానండి, ఒక చాలా బాగుంది అది, ఎవరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ చేశారంట అని డిస్కషన్ వచ్చింది అక్కడ. ఓకే, ఏ సాంగ్ అంటే ఇట్లా అతను కూడా పేరు ఫిలిం పేరు తెలియదు, అంటే అది పెద్ద హిట్ కాదు ఫిలిం, యాజ్ యావరేజ్ అబ్బాయి యావరేజ్ ఆడింది ద్రోణ, బట్ ఆడియో చాలా పెద్ద, ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. సో అది చాలామంది విన్నారు. సో ఆ రిఫరెన్స్ సాంగ్ ఇచ్చే అంటే మేము కూడా చెప్పేది ఇతని గురించే అంటే ఓ అట్లనే అని అప్పుడు ఈ ఇష్క్ మెటీరియలైజ్ అయింది. సో ద్రోణ ఫిలిం మీకు చాలా ఇండైరెక్ట్గా టర్నింగ్ పాయింట్ అన్నమాట. డెఫినెట్లీ, ఎందుకంటే ఆ సాంగ్స్ విన్న తర్వాతే మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి కదా. తర్వాత మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇప్పుడు నేను విక్రమ్ కుమార్ గారితోనే అఖిల్. ఓకే సార్, చివరిగా కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఒకటే పిక్ చేసుకోవాలి. ఇట్లా తేజ, పూరి, జగన్నాథ్, ఇద్దరిని పిక్ చేస్తాను నేను, ఎందుకంటే వాళ్ళిద్దరే నాకు కెరీర్. నేను ఇది మట్టుకు ఇద్దరిని పిక్ చేస్తాను, స్కిప్ చేస్తారు. ఆర్పి పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్. అంటే యాజ్ ఏ ఫ్రెండ్లీగానేమో అంటే బ్రదర్లీ ఏమో ఆర్పి గారు, ఫ్రెండ్లీగానేమో దేవి, అంటే ఒకళ్ళు మాత్రం చేసుకోవడం కష్టం అంటారు. యా, తర్వాత నితిన్, ఆది, నితిన్ ఇద్దరు ఇద్దరు. తర్వాత చిత్ర, శ్రేయా ఘోషల్. మీరు అన్ని టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందుకే సార్. చిత్ర గారు అంటే చాలా రెస్పెక్ట్ నాకు. చిత్ర గారు అంటే శ్రేయా ఘోషల్ వాయిస్ అంటే నాకు ఇష్టం. ఓకే, ఒక ఫైనల్ క్వశ్చన్ సార్, మీ శ్రేయా ఘోషల్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీ ఫస్ట్ మెలోడీ సాంగ్ జై మూవీలో ఎన్ని ఆశలో చిన్న గుడి ఉంది కదా, ఇది తెలుగు వెర్షన్ శ్రేయా ఘోషల్ గారు పాడారు, తమిళ వెర్షన్ మీరు సుమంగళ గారితో పాడించారు, గుర్తుందా మీకు? సుమంగళ గారితో పాడించారు. సుమంగళ గారిని తెలుగులో కూడా మీరు అదర్ దాన్ దేవిశ్రీ ప్రసాద్ అప్పట్లో పాడించారు. ఆ జై మూవీలోనూ ఒక సాంగ్ ఉంటుంది, నీలో నాలో ప్రేమ, అది సాంగ్ గుర్తు రావట్లేదు లిరిక్. అది సుమంగళ సుమంగళ గారి వాయిస్ అంటే తమిళ్లో ఆవిడతో చేసే రీజన్ ఏంటి ఒక శ్రేయా ఘోషల్ చేసుకుండా? అంటే ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రెండు ఒకటేసారి చేయలేము మేము, తెలుగు తమిళ్ ఒకటేసారి చేయలేదు. ఓకే, తెలుగు రిలీజ్ అయిన తర్వాత తమిళ్ రిలీజ్ అవ్వడం అలా జరిగింది. ఓకే, సో టైం కుదరలేదు అనమాట. అండ్ లిరిక్స్ అది కంప్లీట్ సెక్షన్ అంటే ఇంకా చెన్నైలోనే అన్ని చేసేసాం. ఓకే, సో ఆ సాంగ్కి సుమంగళి వాయిస్ బాగుంటుంది అని డిసైడ్ అనమాట. చాలా థ్యాంక్స్ అండి దేశీప్లాజాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కెరీర్ అద్భుతంగా ఇదే విధంగా కొనసాగి మంచి మంచి బ్లాక్ బస్టర్ చేసి మాలాంటి మెలోడీ లవర్స్కి మెలోడీ సాంగ్స్ కూడా అందించి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ.